హలో గాయస్ నా పేరు మహబూబ్ మీ మహబూబ్ టేక్ ఎవరి డే ఛానల్కి స్వాగతం సో ఇవాల్ టేక్ ఎవరిడే ఛానల్లో ఏం చెప్పబోతున్నానంటే సో పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అండి అవునండి ఎంత సులువు అంటే ఎప్పుడైనా ఆలోచించింటారా జస్ట్ ఒక ఈమెయిల్లో లింక్ ఓపెన్ చేస్తే డబ్బులు డాలర్స్లో సంపాదించచ్చు రైట్ ఎంత అమేజింగ్ ఉంది కదా ఏం చేసే అవసరం లేదు లింక్ ఓపెన్ చేయాలి అంతే ఇది మొబైల్ నుంచి కూడా చేయొచ్చు ల్యాప్టాప్ నుంచి కూడా చేయొచ్చు నేను ల్యాప్టాప్లో ఎందుకు చూపిస్తున్నానంటే సో దట్ పెద్దగా కనపడుతుంది మీకు కూడా ఈజీగా అర్థమవుతుందని ఒకవేళ నేను ఇదే మొబైల్లో చూపించినా సేమ్ అదే ఉంటుందండి సో అదే పెద్ద ఇది ఉండదు సేమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఉంటుంది బట్ మొబైల్లో ఇట్లా చూపిస్తే మీకు చిన్నగా అనిపిస్తుంది కాబట్టి నేను ల్యాప్టాప్లో చూపిస్తున్నాను మా దగ్గర ల్యాప్టాప్ లేదు మేము సంపాదించలేమా అంటే అలా ఏం కాదు గైస్ మీకు మామూలు ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నా చాలు గైస్ సో మీరు డాలర్లో సంపాదించుకోవచ్చు సో ఎందుకు గైస్ సో ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు లైక్ చేయలేదు షేర్ చేయలేదో ప్లీజ్ చేసేయండి సో ఇలా మీరు ఓన్లీ ఈమెయిల్ ఓపెన్ చేయగానే డబ్బులు వస్తాయంటే చాలా ఈజీ గాయస్ నేను లెంతీ ప్రాసెస్ అయితే చేయను ఫ్యూ మినిట్స్లో అయిపోయినట్టు చేస్తాను చూడండి గైస్ సో ఇక్కడ ఒక క్లిక్ జీని అని ఉంది కదా గైస్ సో ఇదే ఆ వెబ్సైట్ అనమాట సో దీని ద్వారా మనం ఆ డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట సో ఎలా మనకు సంపాదించుకోవచ్చు అంటే వీళ్ళకు సమ్ ఏజెన్సీస్ వీళ్ళకి యాడ్స్ ఇస్తారు వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మనం చూస్తుంటాం ఏదైనా యాప్లో మనం చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తాయి స్కిప్ యాడ్ అని స్కిప్ సర్వే ఇట్లాంటివి వాళ్ళు ఎందుకు వేస్తారంటే వాళ్ళు ఆ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చింటారు సో యాడ్ వేస్తారు సో ఎవరు ఆ యాడ్ ఎంతమంది చూస్తారో సో ఇంతమందిని చూపించామని వాళ్ళు డబ్బులు పే చేస్తారు సో అలాంటి దాంట్లో మనం ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తున్నాం కాబట్టి జస్ట్ మనకు వాళ్ళు కమిషన్ బేస్డ్ మాత్రం ఇచ్చేస్తారు ఒక చిన్న ఇంట్రెస్ట్ టైప్ ఓకేనా సో ఇది ఎలా ఉపయోగపడుతుందో వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను ఇలా ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా సో డైరెక్ట్గా మీరు అది క్లిక్ చేస్తే డైరెక్ట్ రిజిస్టర్ పేజ్లోకి వచ్చేస్తారు ఓకేనా సో ఆ రిజిస్టర్ పేజ్లో రాగానే మీ యూజర్ నేమ్ ఏదైనా పెట్టాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు మీ ఇష్టం తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఏ ఈమెయిల్ ఐడి ఉంటే అది ఆ ఈమెయిల్ ఐడి పెట్టాయండి సో నేను వచ్చేసి నా ఈమెయిల్ ఐడితో ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను అది ఎందుకు క్రియేట్ చేసుకున్నానో తర్వాత కూడా చెప్తాను సో అలా మీరు వేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్స్ ఏమి ఇస్తారు ఇవ్వండి ఈ రెఫరర్ లింక్ అంటే మీరు దీంట్లో రెఫరర్గా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు మనం గూగుల్ పేలో ఎవరైనా రెఫర్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి స్విగ్గీ రెఫర్ చేస్తే డబ్బులు వస్తాయి అంటే స్మాల్ అమౌంట్ అలా టైప్ అనమాట సో ఏదైనా మీకు రెఫరర్ లింక్ ఎక్కడ జనరేట్ చేసుకోవాలి కూడా అది చెప్తాను సో అది లింక్ షేర్ చేస్తే అతను క్రియేట్ చేసుకున్నా మీకు డబ్బులు వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి మీకు కంట్రీ డిటెక్టెడ్ వచ్చేసి అదే డిటెక్ట్ చేసుకుందండి కంట్రీ అని సో ఇవన్నీ మీరు టిక్ అయినాయి అని టిక్ చేసుకొని ప్రొసీడ్ రిజిస్టర్ కొట్టగానే రిజిస్టర్ అవ్వగానే మీకు ఒక యాక్టివేషన్ లింక్ అనేది ఇలా వస్తుంది సో మీరు ఏం చేయాలంటే దీన్ని జస్ట్ క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే అది ఒక బ్రౌజర్లో ఓపెన్ అయ్యి అవుతుంది నాకు అన్ అన్సక్సెస్ఫుల్ అంటుంది ఎందుకంటే నేను ఇది పాతదనమాట ఇది క్రియేట్ చేసింది కూడా ఎప్పుడు అక్టోబర్ లెవెన్త్ సో అందుకు ఎక్స్పైర్ అయిపోయింది సో మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అని వస్తుంది తర్వాత మీరు ఒకసారి మీరు తర్వాత లాగిన్ చేసుకోండి గైస్ సో ఒక్కసారి యాక్టివేట్ అవగానే మీరు లాగిన్లోకి వెళ్ళి మీరు లాగిన్ చేసేయండి గైస్ ఇది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుంటుంది మీకు ఆ లింక్స్ రావడానికి ఈమెయిల్కి సో అందుకే నేను చెప్పింది నేను ముందే క్రియేట్ చేసుకున్నాను సో దట్ మీకు చూపించగలుగుతానని సో నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను ఈ యామ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పాలి ఎందుకంటే మనం హ్యూమెనా కాదా అని అని డిటెక్ట్ చేసుకుంటుంది సో ఇక్కడ ఏమంటుంది అంటే పా పార్కింగ్ మీటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అది వెరిఫై చేయమంటుంది సో అది వెరిఫై అయిపోయింది సో నైస్ లాగిన్ అయిపోయింది కదా గైస్ సో లాగిన్ అయిపోయింది ఏమేమో డాష్ బోర్డ్ వచ్చేసింది ఏదేదో ఉంది సో ఇక్కడ మీరు మెయిన్ అని ఉంది కదా మీకు ఇక్కడ ఇప్పుడు జీరో ఉంటుంది మొత్తం సో ఇంత అమౌంట్ ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ లాగిన్ అయిన తర్వాత నుంచి నాకు ఇన్ని వచ్చేయండి లింక్స్ ఆల్మోస్ట్ వన్ నైంటీ ఈమెయిల్స్ వచ్చాయి నేను అన్నీ ఓపెన్ చేయలేదు కొన్ని ఓపెన్ చేశాను ఆ కొన్ని ఓపెన్ చేసినందుకే నాకు ఇంత అమౌంట్ వచ్చింది సో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంది ఫార్టీ నైన్ ఎయిట్ టూ ఫోర్ కదా జీరో పాయింట్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ టూ ఫోర్ ఉంది సో నేను ఒక ఏదైనా ఒక లింక్ని ఓపెన్ చేస్తున్నాను మీరు ఏం చేయాలంటే జస్ట్ ఈ లింక్ వచ్చాక దాని మీద క్లిక్ చేయండి గైస్ ఓపెన్ చేస్తుంది సో నెక్స్ట్ ఏం చేయాలి మీరు ఏం జాగ్రత్త పెట్టుకోవాలంటే ఇక్కడ మీ యాడ్ బ్లాకర్ ఉంటుంది కదా దాన్ని తీసేయండి ఎందుకంటే యాడ్ బ్లాక్ చేస్తుంది అప్పుడు రాదు మీరు ఇదే పేజ్లో ఉండాలి ఎక్కడ పోకూడదు ఎప్పుడు ఎంతవరకు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ అయ్యే వరకు అంతే అది హండ్రెడ్ పర్సెంట్ అయ్యే వరకు ఓన్లీ ఓపెన్ చేసుకొని ఊరికి కూర్చోండి అంతే అది హండ్రెడ్ పర్సెంట్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఆ యాడ్కి సంబంధించిన కమిషన్ అనేది మీ అకౌంట్లో పడిపోతుంది ఓకేనా చూద్దాం ఇక్కడ చూస్తే మనకు జీరో ఫోర్ నైన్ ఎయిట్ టూ ఫోర్ ఉంది కదా ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని అడుగుతాను ఎందుకంటే నేను టూ త్రీ టైమ్స్ చేశాను కదా ఓపెన్ చేశాను చూసారా యూ హ్యావ్ బీన్ క్రెడిటెడ్ యూ హ్యావ్ బీన్ క్రెడిటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ దిస్ యాక్టివిటీ సో ఇంత అమౌంట్ అక్కడ వచ్చింది అంటుంది ఈ యాడ్కి సో పోయి చూద్దాం రిఫ్రెష్ చేద్దాం చూసారా జీరో పాయింట్ ఫైవ్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఇంకో ఇంకోటి చూద్దాం సో అంతేకాదు సింపుల్ జస్ట్ లింక్ క్లిక్ చేయడం ఆ హండ్రెడ్ పర్సెంట్ అయ్యే వరకు చూడడం అది మొబైల్లో కూడా అంతే ఎక్కడ కూడా అంతే వచ్చిన ఈమెయిల్ని లింక్ని ఓపెన్ చేయడం ఇది హండ్రెడ్ పర్సెంట్ అయ్యే వరకు ఇదే పేజ్లో ఉండడం అంతే ఇవన్నీ హోమ్ సపోర్ట్ ఏం క్లిక్ చేసే అవసరం కూడా లేదు ఎంత ఈజీ కదా సో ఇంత సులువుగా డబ్బులు సంపాదించే మార్గం అయితే ఇంకెక్కడ దొరకదు నాకు తెలిసి అంతే అంతేకాదు చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ అవగానే అక్కడికి వెళ్దాం సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా విత్ డ్రా చేయాలనేది చెప్తాను ఇప్పుడే ల్యామ్ నాట్ ఏ రోబోట్ చిమ్స్ చూసారా ఇప్పుడే రెండుసార్లు చేస్తాను కాబట్టి అది డౌట్ చేస్తుంది ఏమన్నా ఆటోమేటెడ్ సిస్టమ్ చేస్తున్నారా అని వెరిఫై అయిపోయింది యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రెడిటెడ్ రిఫ్రెష్ చేద్దాం చూసారా ఫైవ్ వైన్ ఎయిట్ డబల్ ఫోర్ సో ఇలా మీరు చాలా రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటాక మెయిల్స్ మీద మెయిల్స్ వస్తూనే ఉంటాయి మీరు జస్ట్ ఓపెన్ చేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ అయ్యే వరకు చూద్దాం అంతే చూసారా ఇక్కడ వన్ నైంటీ ఫైవ్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ అవే ఉంటాయి నేను అసలు ఏం ఓపెన్ చేయలేదు చూసారు ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అన్నీ అవే నేను ఓపెనే చేయలేదు సో సింపుల్ కదా గాయస్ సో నెక్స్ట్ వచ్చేసి రెఫరల్ లింక్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను సమ్మరీ పేజీలోని ఇక్కడ ఫస్ట్ ఉంది కదా గాయస్ అక్కడే మీద కాపీ చేసుకుంటే తెలిసిపోతుంది సో మీకు చూపిస్తాను ఈ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే చూసారా పార్ట్ టైమ్ మనీ త్రీ అంటే నా యూజర్ నేమ్ వస్తుంది ఇక్కడ రెఫరర్ అని మీరు ఎంటర్ చేసే అవసరం లేదు సో ఆటోమేటిక్గా ఈ ఐడిల్ ద్వారా అది ఇన్ ఇన్బిల్ట్గా తీసేసుకుంటుంది సో అంతే గాయస్ సో ఇలాంటి రెఫరల్ లింక్ని మీరు షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళకి చూపించండి ఎలా చేయాలో దట్స్ ఇట్ దే కెన్ డూ ఓకేనా అండి సో అంత బాగానే ఉంది ఇప్పుడు ఇది డబ్బులు ఎట్లా ముందు విత్డ్రా చేయాలో చెప్పండి అంటే సో మీకు మినిమమ్ ఇంత కావాలో గాయస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ డాలర్స్ విత్డ్రా చేసుకోవాలంటే అందుకే నేను ముందే క్రియేట్ చేసుకొని అంత అమౌంట్ వచ్చే వరకు అన్ని వీడియోస్ చూసి మీకు ఈ వీడియో చేస్తున్నాను సో ఇక్కడ మీరు మనీ అని ఉంది కదా మనీ మీద క్లిక్ చేస్తే డిపాజిట్ ట్రాన్స్ఫర్ విత్ డ్రా లాక్స్ అని ఉన్నాయి సో మీరు విత్ డ్రాలోకి వెళ్ళండి ఓకేనా విత్ డ్రాలోకి వెళ్తే మీ మెయిన్ అకౌంట్ కదా ఆ మెయిన్ అకౌంట్ చూపించాను కదా మేము మీకు ఈ మెయిన్ అకౌంటా లేదా కమిషనా ఏది అని సో ఆ మెయిన్ అకౌంట్లో నుంచి నాకు ఎక్కడ పోవాలంటే ఇక్కడ వాళ్ళు పెయిర్ అనేది ఆప్షన్ ఇచ్చారు సో ఇది ఒక డిజిటల్ మనీ లాగే పేపాల్ ఇవన్నీ ఎలా ఉంటాయో మన డాలర్స్ క్రిప్టో కరెన్సీ అన్ని పేయిర్ అకౌంట్లో వేసుకోవచ్చు అక్కడ నుంచి మన భారతీయ బ్యాంక్లో అకౌంట్స్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకేనా సో మరీ ఏంది పేయిర్ అంటే అది కూడా లింక్ పైన బబ్బుల్ మీద వస్తుంది కాదు సో అది క్లిక్ చేయండి పేయిర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో క్లుప్తంగా అక్కడ చూపించాను సో చాలా ఈజీ ప్రాసెస్ ఓన్లీ లైక్ టూ టు త్రీ మినిట్స్ తీసుకుంటుంది ఆ వీడియో చూడండి క్రియేట్ చేసుకోండి బట్ జీరో పాయింట్ జీరో ఫైవ్ డాలర్ మినిమం అని ఇక్కడ చూపిస్తాను కదా అంత రావాలి రైట్ సో ఇక్కడ పేయర్ అకౌంట్ అన్నాను సో యాడ్ న్యూ సో యాక్చువల్గా నేను నేను నా అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ నాకు జీరో ఉంది ఏం లేదు ఇక్కడ మేం మై బ్యాలెన్స్ పేర్ అకౌంట్లో ఓకేనా యాడ్ నువ్వులో క్లిక్ చేశాను సో పే అడ్రస్ అంటుంది అక్కడ కాపీ చేశాను కదా నేను ఇది ఈ కాపీ చేసుకున్నాను కదా అకౌంట్ నెంబర్ నేను ఇక్కడ చేశాను చూద్దాం అంతే సో సెక్యూరిటీ కోడ్ అనేది వాళ్ళు మనకి ఇస్తారనమాట వెరిఫికేషన్ దాంట్లో ఇస్తార ఇట్ విల్ బి వ్యాలిడ్ ఫర్ అంటే మనకు మెయిల్ పంపించారంటున్నారు సో మెయిల్ ఓపెన్ చేసి చూసుకుందాం సెక్యూరిటీ కోడ్ సో త్రీ జీరో జీరో త్రీ వన్ సో ఆ సెక్యూరిటీ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసేయాలి మెయిల్ వచ్చాక కన్ఫామ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఇక్కడికి వెళ్ళిపోదాం మనీలోకి విత్ డ్రా చూసారా ఇక్కడ మనం యాడ్ చేసిన అకౌంట్ యాడ్ అయిపోయింది ఎందుకంటే మనం అక్కడ పాస్వర్డ్ వెరిఫై చేసినాం కాబట్టి సో ఇక మనకు ఇక్కడ పేయిర్ అకౌంట్లో ఇక్కడ పడిపోతుంది సో చాలా సింపుల్ గైస్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఎర్రర్స్ వచ్చినా నాకు చెప్పండి తర్వాత నేను దాన్ని క్లారిఫై చేస్తాను సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్